ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్లో మొదట ఆర్సీబీ ఓడిపోతే ఆ తర్వాత జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ కజిన్ బ్రదర్ పంజాబ్ కింగ్స్ కూడా ఓడిపోయి సీజన్ ఏదైనా ఓడిపోవడానికి తామే బ్రాండ్ అంబాసిడర్ అని నిరూపించుకోవడం జరిగింది ఈ మ్యాచ్ లో పై గుజరాత్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది బౌలింగ్లో సాయిస్కంగా నాలుగు వికెట్లు పడగొట్టి పంజాబ్ పతనాన్ని శాసించగా బ్యాటింగ్ లో చివరిలో వచ్చిన తెవాటియా ఒకవైపు వికెట్లు పడుతున్నా ఆ ఒత్తిడి సమయంలో రెండు వందల స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి గుజరాత్ జట్టును గెలిపించాడు ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలిచింది కానీ ఆ జట్టులోని ఒక పెద్ద సమస్య బయటపడింది ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జట్టు అతి కష్టం మీద గెలుస్తూ వస్తుంది ముఖ్యంగా ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చాలా పేలవంగా కనబడుతుంది ఎప్పుడో అరాకొర మెరుపులు తప్ప గుజరాత్ బ్యాట్స్మెన్ స్థిరంగా సరైన దశలో పయనించడం లేదు ఇలానే కనుక కొనసాగితే గుజరాత్కు భవిష్యత్ మ్యాచ్లో కష్టాలు తప్పవు ఇక ఈ సీజన్లో వరుస పరాజయాలతో కొన్ని విజయాలు మాత్రమే సాధించి సతమతమవుతున్న పంజాబ్ జట్టు ఈ ఓటమితో ఇంటిదారి పట్టడం ఖాయంగా కనబడుతుంది ఏది ఏమైనా ప్రతి సీజన్లో ప్లాప్ అవ్వడం ఎలా అనే విషయంలో ఆర్సీబీ పంజాబ్ పేటెంట్ రైట్స్ కోసం అప్లై చేసుకుంటే బాగుంటుంది ఈ గెలుపుతో గుజరాత్ జట్టు పాయింట్స్ టేబుల్లో ముంబై జట్టును ఆరవ స్థానం నుండి ఏడవ స్థానానికి నెట్టి ఆరవ స్థానాన్ని దక్కించుకుంది ఈ గెలుపుతో గుజరాత్ జట్టు టాప్ ఫోర్ లో స్థానం కోసం తాను కూడా బరిలో ఉన్నట్లు మిగతా జట్లకు సంకేతాలు పంపింది దీంతో పాటు ఈ మ్యాచ్లో గెలుపుతో పంజాబ్ను గుజరాత్ ఇంటికి పంపింది ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనే డిసైడ్ అయింది ఆ జట్టుకు ఓపెనర్లుగా వ్యవహరించిన కరణ్ ప్రభు సిమ్రాన్ సింగ్ పర్వాలేదనిపించారు శాం కరణ్ నెమ్మదిగాడగా ప్రభు సిమ్రాన్ సింగ్ మాత్రం దూకుడుగాడుతూ స్కోర్ వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు వీరిద్దరి జోడి సాఫీగా వెళుతున్న సమయంలో ఇరవై ఒక్క బంతుల్లో ముప్పై ఐదు పరుగులు చేసిన ప్రబ్ సింగ్ మోహిత్ శర్మ బౌలింగ్లో అవుటయ్యాడు ఆ తర్వాత వచ్చిన వన్ డౌన్ బ్యాట్స్మెన్ రసవ్ తొమ్మిది పరుగుల వద్ద నూర్ అహ్మద్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు మరో ఓపెనర్ శాం కరణ్ పంతొమ్మిది బంతల్లో ఇరవై పరుగులు చేసి అవుటయ్యాడు స్టార్ బ్యాట్స్మెన్ గా పేరు సంపాదించుకున్న జితేష్ శర్మ కేవలం పదమూడు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు గుజరాత్ స్పిన్ బౌలర్ల దాటికి పంజాబ్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలిపోయింది గుజరాత్ స్పిన్ బౌలర్ల దెబ్బకు పంజాబ్ పించ్ హిట్టర్లు లియామ్ లివింగ్స్టన్ ఆరు పరుగులు శశాంక్ సింగ్ ఎనిమిది పరుగులు అశుతోష్ శర్మ మూడు పరుగులు మాత్రమే చేసి తోకముడిచారు పంజాబ్ జట్టు నూట ఇరవై పరుగులు కూడా చేయడం గగనమే అని అనుకుంటున్న తరుణంలో చివర్లో వచ్చిన హరిప్రీత్ బ్రార్ పన్నెండు బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు దీంతో పంజాబ్ జట్టు ఇరవై ఓవర్లకు గాను పది వికెట్లు నష్టపోయి నూట నలభై రెండు పరుగులు చేయగలిగింది గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ నాలుగు వికెట్లు నూర్ అహ్మద్ మోహిత్ శర్మ చెరకు రెండు వికెట్లు రషీద్ ఖాన్ ఒక వికెట్ను దక్కించుకున్నారు రషీద్ ఖాన్ ఒక వికెట్ మాత్రమే దక్కించుకున్న నాలుగు ఓవర్లకు పదిహేను పరుగులు మాత్రమే ఇచ్చి చాలా ఎకానమికల్ గా బౌలింగ్ చేశాడు నూట నలభై మూడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది ఓపెనర్ సాహా పదమూడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు మరో ఓపెనర్ గిల్ ముప్పైదు పరుగులు సాయి సుదర్శన్ ముప్పై ఒక్క పరుగులు చేసి క్లిష్టమైన పిచ్పై గుజరాత్ ను ఆదుకున్నారు గాయన్ నుండి కోలుకున్న డేవిడ్ మిల్లర్ నాలుగు పరుగులు మాత్రమే చేయడంతో గుజరాత్ స్పీడ్కు బ్రేకులు పడ్డాయి ఇక మరో బ్యాట్స్మన్ ఓమర్ జాయ్ పది వంతుల్లో పదమూడు పరుగులు మాత్రమే చేశాడు దీంతో గుజరాత్ జట్టు అనూహ్యంగా నూట మూడు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ తెవాటియా గుజరాత్ జట్టును గెలిపించే బాధ్యతలను భుజాలపై వేసుకున్నాడు ఒకవైపు వికెట్లు పడుతున్నా తాను మాత్రం చివరి వరకు క్రీజ్లో ఉండి పద్దెనిమిది బంతుల్లో ముప్పై ఆరు పరుగులు చేసి రెండు వందల స్ట్రైక్ రేట్తో పంజాబ్ను గెలిపించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి